హాయ్ ఫ్రెండ్స్, స్నో వరల్డ్ పిల్లల్ని పెద్దల్ని ఎంతగానో ఆకట్టుకునే ఈ స్నో వరల్డ్ ట్యాంక్ బండ్ దగ్గరలో ఉంది. స్నో వరల్డ్ ఆర్టిఫిషియల్ మంచుని కురిపిస్తూ -6 డిగ్రీస్ -6 డిగ్రీల టెంపరేచర్లో కాశ్మీర్ వెళ్ళి మంచుని ఆస్వాదించలేని వాళ్ళందరికీ డూప్లికేట్ కాశ్మీర్ని సృష్టించారు హైదరాబాద్లో. ఇది టికెట్ కౌంటర్. ఇది కెమెరాకి సంబంధించిన, పర్మిట్కి సంబంధించిన టికెట్స్ ఇచ్చే స్థలం. టికెట్ కౌంటర్ దగ్గర ఒక లేడీ పిల్లలు ఎంతమంది పెద్దలు ఎంతమంది అని ఒక చీటీ రాసిస్తుంది. అది పట్టుకొని మనం టికెట్ కౌంటర్లోకి వెళ్తే టికెట్స్ ఇస్తారు. చిన్న పిల్లలకి 500 రూపాయలు టికెట్, పెద్దలకి 650. ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ పక్కన చాలా చైర్స్ ఉంటాయి. మనం హ్యాపీగా అక్కడ కూర్చొని 2-3 కూలర్స్ ఉంటాయి. అక్కడ మన ఛాన్స్, మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది ఎగ్జిట్. ఈ ఎంట్రన్స్లోనే మనకి చాలా షాప్స్, ఫుడ్ ఐటమ్స్ అమ్మే స్టోర్స్ ఉంటాయి. అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎవరికి రూపాయి ఎక్స్ట్రా ఇవ్వక్కర్లేదు. చాలామంది నార్త్ సైడ్ నుంచి కూడా వచ్చి ఈ స్నో వాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే మొబైల్కి పర్మిట్, 50 రూపాయలు మొబైల్కి పర్మిట్. ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి గ్లౌస్, జాకెట్, బూట్స్, సాక్స్ అన్నీ ఇస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోర్లో ఇస్తారు. అవన్నీ మనం వేసుకొని రెడీగా సిద్ధంగా ఉండాలి. వీటి అవసరం చాలా ఉంది, ముందు ముందు మనకి తెలుస్తుంది. చూడండి, అందరూ రెడీ అయ్యారు, ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నారు. ఇదే ఎంట్రన్స్ డోర్. మా చిన్నది కూడా రెడీ అయింది. ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ ఎగ్జాక్ట్గా మాకు 3:30కి షెడ్యూల్ ఇచ్చారు. 3:30కి మెయిన్ డోర్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం కూలింగ్ వస్తుంది. ఇదిగో లోపలికి వచ్చేసాం. చూడండి, ఇదే స్నో వరల్డ్. ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకుంది మంచుతో తయారు చేసిన జారుడు వల్ల. ఈ హోమ్ కూడా బాగుంటుంది. అలాగే ఈ స్నో వరల్డ్లో చుట్టూ ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఐస్తో తయారు చేసిన మంచు ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడవాలి, అక్కడక్కడ జారిపోతూ పడిపోతూ ఉంటారు. మెల్లిమెల్లిగా టెంపరేచర్ని తగ్గించుకుంటూ వస్తాడు, ఒక్కసారిగా టెంపరేచర్ని తగ్గించడు. మనకిచ్చిన గంటలో ఆ గంట పూర్తిగా ఉంటే అదిరిపోతుంది మనకి. చూసారా, మంచు, డూప్లికేట్ మంచు పట్టుకొని నేను మా చుబులి ఎంతగానో ఎంజాయ్ చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచుతో బాగా ఆడుకున్నారు. ఇక జారెడ్ వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారో అందరూ చూడండి. అందరూ మనీ హీస్ట్ వెబ్ సిరీస్లో కాస్ట్యూమ్స్ లాంటివి వేసుకొని ఎలా ఎక్కుతున్నారు. కొంతమందికి రెడ్ కాస్ట్యూమ్స్ ఇవ్వగా కొంతమందికి బ్లూ కాస్ట్యూమ్స్ ఇచ్చారు. చూడండి, ఈ జారుడు బల్లలో మనకి ఒక ప్యాడ్ లాంటిది ఇస్తారో అది పట్టుకొని దాని మీద పడుకొని జారుకుంటూ దిగిపోవడమే. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మా చుబ్బులి కూడా చాలా ధైర్యంగా జారుడు బల్ల మీద జారింది. మనం జారుకుంటూ వచ్చిన తర్వాత ఆ ప్యాడ్ని పక్క లైన్లో ఉన్న మిషన్ మీద పెడితే అవి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ఇక ఇగ్లు, మంచుకొండల్లో ఉండే ఐస్తో తయారు చేసిన ఇల్లు. ఆ ఇంటి లోపలికి వెళ్ళాం. చీకటిగా ఉంది. నేను మొబైల్ లైట్లో మా చిన్నదాన్ని చిత్రీకరించాను. మంచులో కూర్చోవడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అరగంట తర్వాత ఆటోమేటిక్గా మిస్ట్ వదిలాడు ఇంటి నుంచి. ఆ మిస్ట్ చివరికి అందరి మీద పడి రెయిన్లా మారిపోయింది. అందరూ ఎగిరికి ఎంతేశారు. ఆహా ఓహో అనుకుంటూ డ్యాన్సులు వేశారు. ఇక్కడి నుంచి చలి పెరిగిపోయింది. అరికాళ్ళు అరచేతులు ఆటోమేటిక్గా మొద్దుబారిపోయాయి. బాగా చల్లగా తయారైపోయాయి. ఇక ఈ మంచు రంగులు రాటం ఏమంత గొప్పగా లేదు. అందుకని నేను మా చిన్నది ట్రై చేయలేదు. ఇక స్నో కెఫే, ఇంత భయంకరమైన మంచులో వేడివేడి సూప్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ లాంటివి ఇక్కడ కొనుక్కోవచ్చు. మేము టమాటా సూప్ తీసుకొని తాగాం. అది ఏమాత్రం సూప్లా అనిపించలేదు. పరమ చెత్త క్వాలిటీతో ఉంది. కాకపోతే ఆ టమాటా సూప్ లాంటి టమాటా సూప్ ఇచ్చిన వేడి మంచి ఎనర్జీ ఇచ్చింది మాకు. రేట్లు మరీ పెద్దగా లేవు, పర్వాలేదు అనిపిస్తాయి అంతే. ఇక డిస్కో డ్యాన్స్ లాంటిది కూడా ఉంది ఇక్కడ. మా చిన్నది కూడా చాలా బాగా రెచ్చిపోయి డ్యాన్స్ వేసింది. నేను కూడా డ్యాన్స్ వేసాను. తీయడానికి ఎవరో లేక మా చిన్నదానికి నేనే తీశా. గంట అయిపోయింది. మేము బయటకు వచ్చేసాం. మళ్ళీ ఇదే కౌంటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాగైతే బూట్స్ ఒక కౌంటర్ దగ్గర, జర్కిన్ ఒక కౌంటర్ దగ్గర, సాక్స్ ఒక కౌంటర్ దగ్గర ఎలా ఇచ్చారో మాకు అలాగే మేము తిరిగి ఇచ్చేసాం. చుట్టూ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అంటే ఏవైనా కావాలంటే కొని తినొచ్చు. ఇంతే స్నో వరల్డ్లో. అంతే, స్నో వరల్డ్లో మంచుతో మనం చేసే ప్రయాణం ఇక్కడతో ముగుస్తుంది. వేరే వేరే థీమ్స్ ఉన్న పార్క్స్ ఉన్నా సరే వాటి జోలికి వెళ్ళకపోవడం చాలా ఉత్తమం. ఓన్లీ స్నో వరల్డ్నే ఎంజాయ్ చేయండి. కొట్టు పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?